స్వర్ణ ప్యాలెస్ కొద్ది రోజుల క్రిందటి వరకు విజయవాడ ఏపీ వాసులకే పరిచయం. కోవిడ్ సెంటర్ గా మార్చిన అనంతరం మరింత మందికి తెలిసింది ఈ ప్యాలెస్ గురించి. అయితే అందులో జరిగిన అగ్ని ప్రమాదం, చికిత్స కోసం వచ్చిన వారు ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా వార్తలో నిలిచింది స్వర్ణ ప్యాలెస్. వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించిన టీడీపీ బెజవాడ ప్రమాదంపై ఎందుకో అంత తీవ్రంగా మాట్లాడలేదు, స్పీడ్గాను వ్యవహరించలేదు అనే చర్చ జరుగుతోంది ఏపీలో ఇప్పుడు. ఇదే సమయంలో ఏ విషయంపై అయినా భగ్గుమని టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమ సైలెంట్ గా ఉండడం కొత్త చర్చకు తెరలేపుతోంది. వివిధ వర్గాల ప్రచారం ప్రకారం ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమనేది స్పష్టమవుతోంది. హోటల్ కు ఆసుపత్రికి మధ్య ఒప్పందం ఉందా లేదా అనేది కూడా తెలియకుండా ఉంది. మరోవైపు భారీ ప్రమాదం నేపథ్యంలో ప్రధాని సైతం స్పందించి పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 లక్షల పరిహారం ప్రకటించి తదుపరి అంశాలపై వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్లక్ష్యం వెనక ఎవరున్నా ఊరుకునేది లేదని స్పష్టం చేసింది సర్కార్. ఇంత జరుగుతున్నా టీడీపీ విధేయుడనే పేరున్న మాజీ మంత్రి దేవినేని మాత్రం కిక్కు మనడం లేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బెజవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై టీడీపీ మౌనం వహించిందనే విషయం ఓవైపు స్పష్టం అవుతుంటే, మరోవైపు దేవినేని ఉమ సైలెంట్ అవడం ఆయన విశ్వసనీయత, నిష్పక్షపాత వైఖరిని అనుమానపడేలా చేస్తున్నాయంటున్నారు ప్రజలు. హోటల్, ఆసుపత్రి యాజమాన్యాలు రెండు ప్రముఖ వ్యక్తులకు చెందినవే కావడం, వారితో టీడీపీ నేతలకు మంచి సంబంధాలు ఉండడం వలననే దేవినేని సైలెంట్ అయ్యారా అంటూ కొందరు డౌట్లు లేవనెత్తుతున్నారు. పార్టీ పెద్దలే సైలెంట్ అయినప్పుడు తనకెందుకు అనుకోవడం వల్లే ఉమ తనదైన శైలిలో ఘాటైన విమర్శలకు దిగకపోవడానికి కారణమంటూ ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా మరో ఇద్దరు ముఖ్య నేతలు మాత్రం తమ ఉనికిని చాటుకున్నారు. ప్రమాదం జరిగిన ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది కాబట్టి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వచ్చి పరిశీలించి వెళ్లారు. ప్రభుత్వం ప్రకటించిన సాయంపై ఆయన సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ కేశినేని నాని ఘటనా స్థలం వద్దకు రాలేదు కానీ ప్రకటన ద్వారా సంతాపం తెలియజేశారు. అయితే తెలుగుదేశం పార్టీ పెద్దలు మాత్రం రమేష్ హాస్పిటల్ స్వర్ణ ప్యాలెస్ ఉదంతంలో కులం రూపంలో చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి, అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.